ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. ఏంటది? పెళ్లి కూతురికి మెట్టినింటి వాళ్ళ ఆహ్వానం. కుడికాలు ముందు పెట్టి లోపలికి రా. ఇదివో బయటికి వెళ్ళు. అప్పుడేనా? ఆగవయ్యా. ఏమిటి? నువ్వు పెళ్లి కొడుకువేగా. కాఫీయా టీయా? కాఫీ. నీకు ఆ చీర బానే ఉందిగా. అబ్బా ఎంత చిరాగ్గా ఉందో. ఇటువంటి చీరలు ఎలా కట్టుకుంటారో ఏమిటో, ఎప్పుడెప్పుడు విప్పేద్దామా అనిపించింది. తప్ప ఇదేంటి షోకేస్లో సోపు డబ్బా? ఇది 3వ క్లాస్లో నా వ్యాస రచనకు వచ్చిన అవార్డ్. ఇది? ఇది 5వ క్లాస్లో కవితల పోటీకి వచ్చింది. ఇది 8వ క్లాస్లో వ్యాస రచనకు వచ్చింది. ఇప్పుడు చూడు. గాజు పెంకులు. చిన్నప్పుడు ఒకసారి మా అక్క నన్ను కొట్టింది, అప్పుడు విరిగిన గాజు పెంకులు. ఇవి పుస్తకాలు చదివితే వచ్చింది, అవి జీవితాన్ని చదివితే వచ్చినవి. ఓవర్గా అడుగుతున్నావు. ఇదేందుకు? కథల కోసం. మా అమ్మ కాలం నాటిది. అందరు తల్లులు పిల్లల్ని కొట్టి పెంచుతారు. మా అమ్మ దీన్ని కొట్టి నన్ను పెంచింది. అప్పట్లో మా అమ్మ వేలి కదలికలతోనే మా జీవితం ఉండేది. బాధగా ఉంది కదూ. పైకిరా. ఇదేమిటంటే? ఇది నాకు తెలిసిందే. దీనికి ఏమైనా చిన్న కథ ఉందా? ఉంది. చిన్న కథ కాదు, పెద్ద కథే ఉంది. ఇప్పుడే మొదలు పెట్టాలి. తప్పు కాదన్నా? అక్కడ తప్పు కాదు, ఇక్కడ తప్పు. అది ఇంకో పువ్వులు లేవా? ఏవి సన్నజాజిరా? లేవండి. అయితే ఇవే ఓ 10 మూరలు ఇవ్వండి. ఏ మోహన్ గారు, మనిషి పత్తాలేరు. రేయ్ మోహన్, ఎలా ఉన్నావురా? ఏదో ఉన్నాలే. ఇంట్లో జానకి పిల్లలు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. అందరూ ఓ రోజు ఇంటికి రండిరా, అమ్ము సంతోషపడుతుంది. వద్దు గౌరి, అది నా వల్ల కాదు. ఏ ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? అక్కడికి ఎన్నిసార్లు నేను వెళ్ళుచుంటానో నీకు కూడా తెలుసు కదా. నీకెలా చెప్పాలో తెలియడం లేదురా. అమ్ముని నీ వైఫ్గా నేను చూడలేనురా. ఇలాంటి పరిస్థితుల్లో నా వైఫ్కి ఎలా పరిచయం చేస్తానురా? నువ్వు మహానుభావుడివి. మహానుభావులు మనుషుల కంటే గొప్పోళ్ళంటారు, కానీ నేను మామూలు మనిషినేరా. సారీ గౌరీ, మన మధ్య ఇలాంటి టాపిక్ వస్తుందనే అవాయిడ్ చేసి వెళ్దామనుకున్నాను. ఉంటానురా. అయ్య బాబోయ్, ఏమిటిదంతా? ఈరోజు ఫస్ట్ నైట్ కదా. ఓ, నువ్వు పగలే వచ్చావు కదూ, రాత్రి రాలేదుగా. నాకీడొచ్చాక మగతోడు లేని రాత్రే లేదు. నాకు ఫస్ట్ నైట్ ఏమిటి? నవ్వొస్తోంది. ఇంతవరకు ఎదుటివారి సంతోషం కోసం నువ్వు ఎన్నో రాత్రులు గడుపుంటావు. ఇది మొదటి రాత్రే. విడిగా ప్రశాంతంగా నువ్వు నిద్రపోయే మొదటి రాత్రే.
గుడ్ నైట్. హలో, ఏమిటి టెన్షన్ అయ్యావా? ఊరికే జోక్ చేశానంతే. ఈ ఏకాంతాన్ని, అందులోని ప్రశాంతతని నువ్వు పూర్తిగా అనుభవించి చూడు. గుడ్ నైట్. నిద్ర రావడం లేదా? నాకు ఏదోలా ఉంది, నిద్ర రావడం లేదు. ఇది వింటూ కళ్ళు మూసుకో, నిద్ర అదే వస్తుంది. ఏదో ఓ పాట పెట్టావు, భలే నిద్ర పట్టింది. అది ఏదో పాట కాదు,
ఇళయరాజా సంగీతం. ఏంటి ఫిన్ తింటున్నావు? నాకు వంట రాదని అప్పుడే చెప్పానుగా. ఏంటి ఫిన్ తిందామని అడిగాను. వేడిగా దోశలు. వేడిగా దోశలు. ఏంట్రా గౌరీ, నీకు పెళ్ళై 2 రోజులైంది, ఇంతవరకు పెళ్ళాన్ని చూపించలేదు. చట్నీ అడిగావుగా, ఇది చూసేటప్పుడు అందంగా ఉండాలిగా, అందుకే స్నానం చేయమన్నారు. ఇదిగో స్నానం అయింది, మేడం వచ్చేసారు. తను అమ్ము, నా భార్య. లక్ష్మీదేవిలా ఉందిరా. కళ్ళద్దాలు పెట్టుకుని చూడు, మహాలక్ష్మిలా ఉంటుంది. ఇప్పుడేరా ఈ ఇంటికి ఒక కళ వచ్చింది. అమ్ము, ఇద్దరు చల్లగా ఉండండి. గౌరీ, తాతయ్య వాకింగ్ కి వెళ్ళారు, నేను వస్తాను. సరే వెళ్ళు వెళ్ళు, మనం టిఫిన్ చేద్దామా? ఏమండి తమరు, నాకు భార్యమనేగా? ఏమిటి డౌట్? అదే నేను తాళి కట్టినట్టు నాకు గుర్తుంది. అయ్యో, నేను బాత్రూంలో వదిలేశాను, వెళ్ళి తీసుకొస్తాను. గౌరీశంకర్ గారు వచ్చారే, రారా త్వరగా రా, పోదా వెళ్దాం. ఏమండి గౌరీశంకర్ గారు. థ్యాంక్ యూ సార్. ఏమండి రైటర్ గౌరీశంకర్ గారు, రండి వెళ్ళి ఆయనతో మాట్లాడదాం. ఇక్కడ ఒక ఆటోగ్రాఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ థ్యాంక్ యూ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. హలో సార్. నమస్కారం. హలో సార్, ఐఎమ్ అలెక్స్, ఏసీపీ నేమ్. తను నా భార్య యువరాజ్ సార్. తను నా కూతురు. హలో అంకుల్. నీ పేరేమిటి? మాలతి. ఏమండి ఇలా? తను నా భార్య అమ్ము. నమస్కారం మేడం. హలో. సార్ నా వైఫ్, మీ అభిమాని సార్. మీ రచనలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే మీరు మహిళలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. థ్యాంక్స్ అండి. ఏమండి? ఏమిటి? ఏం లేదు, మీ ఆటోగ్రాఫ్ కావాలండి. ఇవ్వండి సార్. మీరు మీ వైఫ్ ఓ రోజు మా ఇంటికి రావాలి డిన్నర్కి. ఓకే, తప్పకుండా వస్తాను. తప్పకుండా రావాలి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వస్తాం మేడం. బాయ్ బాయ్. గౌరీ. ఏమిటి చెప్పు. గౌరీ. ఏంటి? నన్ను ఒకసారి చూడు. పనిలో ఉన్నాను కదా. చూడమంటున్నాను కదా. ఎంతసేపు అయినా ఇలాగే చూస్తూ ఉండు. కానీ ఒంటరిగా పడుకోమని చెప్పకు.